ఏ అయినా ఏ నోమైనా ఏ వ్రతమైనా ఏ అభిషేకమైనా ఏ హోమమైనా ఆర్డర్ చేయండి అందుకు అవసరమైన పూజా సామాగ్రిని డోర్ డెలివరీగా పొందండి ఈరోజే మీ పూజా సామాగ్రి కొరకు ఈ పూజా స్టోర్ డాట్ లో లాగిన్ అవ్వండి సింహరాశి వారికి ఆర్థిక పరమైన విషయాల్లో కొంత ఇబ్బందులు గోచరిస్తున్నాయి ఈ వారం ఇప్పుడే ఇస్తామని చెప్పని డబ్బులు తీసుకున్న వాళ్ళు డబ్బులు ఇవ్వకపోవటం వాళ్ళు సన్నిహితులు కావటం గట్టిగా అడగలేకపోవటం అడిగినా కానీ వాళ్ళేదో వాయిదా వేయటం ఇలాంటివి సంభవించే పరిస్థితిగా గోచరిస్తుంది పిల్లల విషయంలో ఉన్న దిగులు కొంత ఇబ్బంది పెట్టినా వాళ్ళలో మార్పు వస్తుందనే ధైర్యం మీకు కలుగుతుంది ప్రతి విషయంలోనూ ఆచితూచే నిర్ణయాలు తీసుకొని జాగ్రత్తగా మీరు ప్రవర్తిస్తారు అదేవిధంగా దేవ సంబంధమైన కార్యక్రమాల పట్ల ఎక్కువగా శ్రద్ధ చూపిస్తారు యోగా పట్ల మెడిటేషన్ పట్ల మంచి శ్రద్ధ వహిస్తారు అనాథాశ్రమాలకి అన్నదానానికి సత్రాలకు విరాళాలు ఇస్తారు గతిచ్చినటువంటి పెద్దల పేరు మీద మంచి కార్యక్రమాలు చేస్తారు విద్యా సంబంధమైన విషయాల్లో అధికంగా డబ్బులు ఖర్చు కావటం మీ మనోవేదన కారణమవుతుంది విద్య ఇంత భారం అయితే సామాన్య మానవుడు ఎలా చదువుకోగలుగుతాడు చెంబులు తప్పేళాలు అమ్ముకొని చదువుకునే పరిస్థితి కూడా కాదు స్థలాలు పొలాలు అమ్ముకొని చదవాల్సిన పరిస్థితి ఏర్పడింది మనం ఎటుపోతున్నాం ఏమైపోతున్నాం స్వాతంత్రం వచ్చింది స్వాతంత్ర ఫలాలేవి అన్నీ అన్ని మనం విపన్యాసాలు పెట్టుకోం వాళ్ళు బాగు చేస్తారని వీడు బాగు చేస్తారని రకరకాలుగా మనం ప్రయత్నాలు చేస్తున్నాం వాడిస్తే బాగుపరుస్తాడని వీడొస్తే బాగు చేస్తాడని వచ్చినా కానీ ఏమీ ఏమీ లేదు కనీసం ప్రాథమికమైనటువంటి హక్కు చదువుకునే దానికి కూడా ఒకటో తారీఖు ఒకటో తరగతిలో ఎల్కేజీలో యూకేజీలోని వేయాలంటే లక్షల రూపాయలు ఖర్చు పెట్టాల్సిన పరిస్థితిలో ఈ విద్యా వ్యవస్థ ఉందంటే మనం ఎటు పోతున్నామో భగవంతుడు మనల్ని ఎటు తీసుకెళ్తున్నాడనేటువంటి భావన మానసిక వేదనకు కారణమవుతుంది వివాహ శుభకార్యాలు సానుకూలపడతాయి విదేశాల సంబంధమైన విద్యా సంబంధమైన విషయాలు సానుకూలపడతాయి టూరిస్టు విషయాలు సంప్రాప్తిస్తాయి అనుకున్నటువంటి చదువు చదువుకోగలుగుతారు దానికి తగినటువంటి అవకాశాలు కొన్ని సాంకేతిక సమస్యలు ఎదురైనా కానీ మీరు అధిగమించి అనుకున్నటువంటి విద్యని అభ్యర్థించగలుగుతారు అదే కోణంలో కాంట్రాక్టులు కానివ్వండి లీజులు కానివ్వండి టెండర్లు కానివ్వండి వేలంపాట కానివ్వండి ఇలాంటివన్నీ కూడా మీకు అనుకూలించే పరిస్థితిగా గోచరిస్తోంది ప్రభుత్వంలో ఉన్నటువంటి పలుకుబడి ఏదైతే ఉందో అది మీకు ఎంతగానో ఉపయోగపడుతుంది రాజకీయ సంబంధమైనటువంటి పదవిలో ఉన్నవాళ్ళు పది మందికి సహాయం చేస్తారు వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటారు ప్రతి విషయంలోనూ ప్రతి కోణంలోనూ మంచితనాన్ని గుర్తుపెట్టుకుంటారు సేవా గుణాన్ని గుర్తుపెట్టుకుంటారు స్నేహితులు గుర్తుపెట్టుకుంటారు తల్లిదండ్రులు గుర్తుపెట్టుకుంటారు అయిన వాళ్ళందరూ కూడా గుర్తుపెట్టుకుంటారు ఎక్కడ ఏ రకమైనటువంటి ఇబ్బంది లేని వాతావరణాన్ని మీకు వీరుగా సృష్టించుకోగలుగుతారు శత్రువులకు ఏదైనా పిచ్చి మాటలు మాట్లాడినా వాళ్ళని పిచ్చి మందలించి పద్ధతి కాదని చెప్పి చెబుతారు కానీ వాళ్ళని కూడా దండించేటువంటి ప్రక్రియ మాత్రం చేయరు ప్రతి మనిషికి ఒకటి లేక రెండు రెండు లేక మూడు అవకాశాలు ఇవ్వాలి తప్పులు ఎంచాలి అనేటువంటి పద్ధతిలో మీరు నడుచుకుంటారు తప్ప వేరే విధంగా ఏదో సంఘటన జరిగిపోగానే మీరు వెంటనే ఆవేశంతో బడబడ మాట్లాడటం అనేది జరగదు పిల్లల విషయంలో మీరు పెట్టుకున్న ఆశలు సజీవంగా ఉంటాయి సఫలీకృతం అవుతాయి ఏమీ ఆందోళనపడాల్సిన అవసరం లేదు దగ్గర దాకా వచ్చి దూరంగా వెళ్ళిపోతున్న సంబంధాలు కుదురుతాయి ముహూర్తాలు ఇప్పుడు లేవు కాబట్టి కొన్ని తేదీలు నిర్ణయించుకుంటారు మానసిక సంతోషాన్ని కలుగుంటారు మనోధైర్యాన్ని ఆత్మవిశ్వాసాన్ని ఆత్మధైర్యాన్ని కలిగి ఉంటారు ప్రతి విషయంలో కూడా మీకంటూ ఒక ప్రత్యేకమైనటువంటి గౌరవాన్ని మీరు సంపాదించుకుంటారు ఏమీ ఆందోళనపడాల్సిన అవసరం లేదు అదేవిధంగా రియల్ ఎస్టేట్ వ్యాపారం బాగుంటుంది బిల్డింగ్ కన్స్ట్రక్షన్ వ్యాపారం బాగుంటుంది మీరు చేసే వ్యాపార వ్యవహారాలన్నీ కూడాను వ్యూహాత్మకంగా చేసి మంచి ఫలితాలను సాధించగలుగుతారు అందులో ఏమీ సందేహపడాల్సిన అవసరం లేదు ఈ రాశిలో జన్మించిన వారు సానుకూలమైనటువంటి ఫలితాలు సాధించడానికి మీకు ఇష్టమైనటువంటి దేవుడికి మీకు ఇష్టమైనటువంటి దేవతకి రాజస్తాంభంలో నివేదన పెట్టండి మంచి ఫలితాలు అద్భుతంగా సంప్రాప్తిస్తాయి ఏవి ఆందోళనపడాల్సిన అవసరం లేదు